హే గైస్, ఈరోజు మీతో ఒక యాప్ గురించి మాట్లాడబోతున్నాను. అదే వెనుమో ట్రేడింగ్ యాప్. దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్. దీంట్లో మీరు డిఫరెంట్ అసెట్స్ లైక్ గూగుల్, యాపిల్, బిట్కాయిన్, గోల్డ్, యూరో, యూఎస్డి కరెన్సీ పేర్స్ పైన ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. మనం ఈ గ్రాఫ్ని చూసి మన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అండి. మీరు మీ మనీని 24 అవర్స్లో పేటిఎం లేదా బ్యాంక్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్ అండ్ నా ప్రోమో కోడ్ వాడితే మీ డిపాజిట్ డబుల్ కూడా అవుతుంది. సో డిస్క్రిప్షన్ ఉన్న లింక్తో వినోమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ వస్తుంది. దాంతో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కొత్త కొత్త స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, మీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఐఎమ్ అ బినోమస్, మరి మీరు? సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో వినోమో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Now add a pinch of salt. Okay, Rahul. Stir it properly. Yeah, go on, go on. Come on. A little more chili flakes, yeah. Yeah, sure. Yeah. Rahul. Yes, Andy. Ebi kuda menu lo add chesthe better. Rahul. Yeah, carrot. Rahul. Adi deep fry cheyadapudu inkoncham wait cheyali. Yeah, yeah. Sandy. కస్టమర్స్ వెయిటింగ్ అక్కడ. టేబుల్ నెంబర్ 5 ఆర్డర్ రెడీయా? ఏం చేస్తున్నారు? హే క్యారెట్, వాడు అక్కడ లేడు. టేబుల్ నెంబర్ 6 ఆర్డర్ రెడీయా? ఆల్రెడీ వెళ్ళిపోయింది. హే యష్, పుట్ సమ్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇన్ ఇట్. ఓకే రాహుల్. యా ఫైన్ రాహుల్. నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అసలు ఏమైంది నీకు? ఎందుకంత సైలెంట్ అయిపోయావు సడన్ గా? సైలెంట్ ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాను. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏం లేదా? పొద్దున్న నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, ఏదొక్కటి చెప్పి తప్పించుకుంటున్నావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇదేం బాలేదు రాహుల్. నువ్వు వద్దంటే చెప్పు, నేను లైట్ తీసుకుంటా. ఈ హైడ్ అండ్ సీక్ లో నా వల్ల అవ్వదు. అలా ఏం లేదు స్నేహ, ఇదంతా నేను సడన్ గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు రాహుల్? ఆఫ్టర్ రియా, ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీవన్ అండ్ నువ్వు నన్ను ఇంత సడన్ గా ఇలా ఇష్టపడుతున్నావు అది అంటుంటే, తట్టు ఆఫ్టర్ ద స్టార్ట్ వీ హ్యాడ్, ఐ డోంట్ నో, నాకు చాలా కొత్తగా ఉంది రాహుల్. ఈ ఇష్టం ఏం సడన్ గా రాలేదు. యాక్చువల్లీ నిన్ను ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూసినప్పుడు నీ ఇన్నోసెంట్ బిహేవియర్కి ఏదో తెలియని అట్రాక్షన్ క్రియేట్ అయింది. నువ్వు అంత ప్యాషనేట్గా వంట చేసేటప్పుడు ఇంకొంచెం అట్రాక్షన్ క్రియేట్ అయింది. రెండోసారి నాన్నతో నీ గురించి కన్ఫర్మ్ చేశాక ఆ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా? ఇంకా నువ్వు మాతోనే ఉండొచ్చని. నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? నువ్వు చేసిన డిష్ స్పైసీగా ఉంటుంది అనుకున్నాను, కానీ అది అలా లేకపోయేసరికి చప్పగుందన్నాను. అంతేకాని బాగాలేదనలేదు కదా. ఆ రోజు నేను ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు అలా అనేసరికి నీ మీద అరిచేశాను. తర్వాత నీతో మాట్లాడడానికి చాలా అంటే చాలా ట్రై చేశాను, కానీ అంత కోపం చూపెట్టాక ఇంకా నీతో ఎలా మాట్లాడాలో తెలియక నేను నాతోనే ఫైట్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఇదంతా కాదు రాహుల్, నేను ఎంత టార్చర్ పెట్టినా కూడా నువ్వు అంత నార్మల్గా బిహేవ్ చేస్తున్నావంటే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా రాహుల్.
నువ్వే చెప్పు ఇప్పుడు, నీ మనసులో ఏమనుకుంటున్నావు? సరే రాహుల్, స్నేహ కాలికి కనిపిస్తే చాలు, ఏదో పని చెప్తూనే ఉంటాడు. ఈయన తేగడం నా వల్ల అస్సలు కాదు. ఏంట్రా, ఎవరి గురించి కొనుక్కుంటున్నావు? ఇంకెవరి గురించి? ఆ రాహుల్ గురించి. నీ ఖాళీగా ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఆ మనిషి. రే, ఏంటా మాటలు? అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్? నేను మాట్లాడుతుంది రాహుల్ గురించి అనుకుంటుందా, ఇంకెవరి గురించి అనుకుంటుందా రెడ్డమ్మ? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి అతను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. The secret is to add sugar in it. What? Sugar? Yeah, ever expected us. Okay, Rahul. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థమే కావట్లేదు. వెయిట్, yes, కొంచెం ఇలా పంచుడు. Okay. ఏంటేదో అంటున్నావు? రెడ్డమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, నువ్వు చూడు ఎంత కూల్గా ఉన్నావో. హలో రెడ్డమ్మ, చాలా స్వీట్ క్యారెట్. రెడ్డమ్మ స్వీటా? అసలు ఏమైంది ఇద్దరికి ఇవాళ? ఏంటేదో అనుకుంటున్నావు? అదే, రెడ్డమ్మ చాలా స్వీట్ అని చెప్తున్నా, ఆ స్వీట్నెస్ తట్టుకోలేకపోతున్నా. చూడు, ఎప్పుడు స్వీట్స్ అంటే పడి చచ్చిపోయి నువ్వే తట్టుకోలేకపోతే రెడ్డమ్మ ఎంత స్వీట్. అవును, రెడ్డమ్మ చాలా స్వీట్. షీ స్వీట్. రాహుల్, లోపల అందరూ బాగా పనిచేస్తున్నారు కదా? యా, అందరూ బాగా పనిచేస్తున్నారు, కానీ ఒక్కటి తప్ప. వాణ్ణి ఏం చేయాలో ఏం? ఎవరు రాహుల్? సండి గడ, హరి గడ. నేనా? ఎవరో చెప్పు రాహుల్. హే క్యారెట్, అమ్మాయిలు నార్మల్ డ్రెస్ లో కంటే శారీలో బాగుంటారు కదా. శారీలోనా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? యా, శారీలో బాగుంటారు క్యారెట్. అర్థం కాలే. అర్థం అయింది, శారీలో. ఓకే, అయిందా? అయ్యుంటుందేమో. We all have to go out sometime. Yeah. ఎప్పుడు ఇక్కడే అంటే. అవును, మీ ఓనర్ ఎక్కడా? ఎప్పుడు టైంకి వచ్చేస్తుంది కదా. ఇవాళ ఏమైంది? అదిగో వస్తున్నారు. పరవసమేలే మొదలయ్యే నాలో ఈ క్షణం, కలగనలేదే నన్ను కమ్మేస్తుందని మేఘం. తడబడుతుంటే నిన్ను చూస్తూనే నా హృదయం అడుగేస్తుందే నీ వైపుగా నా పరువం. మాయో హాయో ఇది ఏంటో మరి, ప్రేమో ఇది ప్రాణమో ఏమిటో మరి. మాయో హాయో నీతో ఉంటే సరి, ప్రేమో నా ప్రాణమో ఇక నువ్వేనే మరి. ది
ఫస్ట్ అనుకున్నా ఈ కట్అవుట్ తేడా అని. నా డౌట్ నిజమే అని ప్రూవ్ చేసావు కదా. ఏయ్ క్యారెట్, వద్దు, నాకేం చెప్పొద్దు. ఒకే ఒక ఫ్రెండ్ అన్నావు, మీ రెడ్డి మీకు ఏం చేస్తే కాళ్ళు వద్దే అని అడిగావు. అప్పుడేనే రిలైజ్ అవ్వాల్సింది, మా రెడ్డి మా దేవత. ఐ డిడ్ ఎ మిస్టేక్. అలా అంటావేంటి క్యారెట్, ఇదంతా నీ వల్లే కదా. నేనా? నేనేం చేశాను? నువ్వే కదా మా రెడ్డమ్మ స్వీట్ స్వీట్ అనేవాడివి. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి. అయితే ఎంత స్వీట్ చూడాలనుకున్నావా? చి పో క్యారెట్. చా సిగ్గా. రాహుల్ సార్, అది మంచి నీళ్లు. ఆహా, వెళ్ళు, అమ్మాయిని అడుగుస్తుంది. సరే సార్. రాహుల్ ఏమైంది? సార్ కాఫీ. వెళ్ళు వెళ్ళు, అమ్మాయిని అడుగుస్తుంది. సరే సార్. ఓయ్ పిచ్చు. ఈసారి ఏంటయ్యా? సార్ అది కడుపులో కొంచెం బాగాలేదు. బటర్ మిల్క్. వెళ్ళు వెళ్ళు. అయిందా? వెళ్ళు. రెండెవరికమ్మా? అది పైన రాహుల్కి. నానా నువ్వెందుకమ్మా? క్యారెట్ ఉన్నాడు కదా, వాడి చేత పంపించు. వాడికిస్తే వాడు పైన కూర్చుంటున్నాడు నానా, ఏం పని చేయట్లేదు. నేనా పైకెళ్ళి కూర్చుంటున్నానా? ఎలా వాడుకుంటున్నారు నన్ను? నేను వెళ్ళే సెట్ చేసి వస్తా. సరే సరే, తొందరగా వచ్చాయమ్మా. కొత్తగానే నన్ను నాకే చూపించావేమో, ఉప్పొంగేనే నా మనసే, ఒక మాట నువ్వే నన్ను కోరుకున్నావేమో, నా శ్వాసే బరువాయనే. ఊహలేంతలా నిజమవుతుండగా, స్వర్గమే నాకిలా చేరువవగా, వెన్నెల్లో మబ్బులా మనసే మురిసేనుగా, నీ కౌగిలవానగా చేస్తుండగా. మాయో హాయోది ఏంటో మరి, ప్రేమ నా ప్రాణమో ఇక నువ్వేనే మరి ప్రియతమా. ఓ ప్రియతమా. రాహుల్, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకున్నా కానీ ఎప్పుడు కుదరలేదు. అవునా? ఏంటది? ఆ బ్లాంక్ నోట్ ఇష్యూ క్రియేట్ చేసిన రౌడీని హ్యాండిల్ చేసింది నువ్వేనా? చెప్పు రాహుల్ చెప్పు, నువ్వే చేసావని చెప్పు ప్లీజ్. నా ఎక్స్పెక్టేషన్స్ ని డౌన్ చేయకు. అంటే అది నేనే. నాకు తెలుసు నువ్వే అని, కానీ ఎలా హ్యాండిల్ చేసావు? ఎలా అంటే అది ఏం రాబే మీ లొల్లి? ఏం లేదన్నా, ఇడున్నాడు కదన్నా పెద్ద లక్కోరు కదన్నా, చేసేవన్నీ లంగా పనులు. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినన్నా. లొకేషన్ ఇంపార్టెంట్. కాకినాడ పోర్ట్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉప్పాడన్న బీచ్ ఉందన్నా,
ఆడికి కోల్కతా నుంచి డ్రగ్స్ అవి ఇవి అని ఏవో వస్తుంటాయి అన్న. అవి అక్కడున్న వాళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడికి తెచ్చి లోకల్ పిల్లల్ని పాడు చేస్తున్నానా? తప్పు కదన్నా? ఏమ్రా దమ్కిస్తున్నారా? వీడికి దమ్కియుడు ఎందుకన్నా? పక్క ప్రూఫ్స్ వచ్చిన ఒక్క నిమిషం అన్న. చూసినావా అన్న ఈ లంగా పనులు? మీరు పక్క కూడా ఏమొద్దన్నా? వీడున్నాడు కదన్నా, వీడు ఇంకోలంగా పనిచేసిందన్నా. ఏం చేసినారా? హప్సిగూడలో కినారా గ్రాండ్ అని ఒక రెస్టారెంట్ ఉందన్నా. పాపం అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి డబ్బులు అవసరం అయ్యి ఒక ఖాళీ బాండ్ పేపర్ మీద సైన్ పెట్టి 500,000 తీసుకున్నాడన్నా. ఈడున్నాడు కదన్నా, ఈడు 500,000 కాదు 20,000 అని చెప్పి ఇప్పుడు రుబాబు చేస్తుందన్నా. తప్పు కదన్నా? తప్పా కాదా? అరే బిడ్డా, బారు దాటి బయటికి వెళ్ళావు తెలుసా? బిడ్డా నేను బయటికి పోడు పోకపోడు పక్కన పెట్టు. ఈ వీడియో గనక చూడకూడనని చూసిందనుకో, నీ జీవితం ఏమవుతుందో ఆలోచించినావా? ఇప్పుడేంది? ఇప్పుడేం లేదు. ఆ బాండ్ పేపర్ వెనక్కి ఇచ్చేసి మ్యాటర్ సెటిల్ అయిపోతే ఆ వీడియో బయటకు వెళ్దు. ఆవు, ఆ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతావు? ఇప్పుడు మేడం స్లీపింగ్, ఇప్పుడు ఎందుకన్నా? రేపొద్దున చెయ్యి, చేసేస్తాడు. సార్ ఒకవేళ అన్న ఫోన్ చేయకపోతే? అరే గుడ్గా పండు, చాలా స్మార్ట్ రా, చేసేస్తాడు. పంపించారా? అంత బాగా హ్యాండిల్ చేసావా? నువ్వు సూపర్ రాహుల్. థ్యాంక్ యూ. ఇంతకీ ఆ సీను ఎవరు? సీను, సీను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నేను పరిచయం చేస్తాలే. ఓకే. ఇప్పుడు ఆ సీను గారి గురించి ఎందుకు చెప్పు? అమ్మా స్నేహ వస్తున్నా. నానా రెడ్డమ్మా లోన బిజీగా ఉంది సార్. కప్పు. ఏం నానా పిలిచారు? ఈ ఈమెయిల్ చూడు, చాలా రోజులు అయినట్టుంది వచ్చి, నువ్వు చూడలేదనుకుంటానమ్మా. ఇవన్నీ నేను చూడలేను. ఓసారి చూడు రా. ఇది ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన మెయిల్ నానా. వాట్ వాట్ ఆర్ఆర్ గ్రూప్? ఏమిటే, ఏమైంది? నీకు వాళ్ళు బాగా తెలుసా? తెలియడం అంటే మ్యాగజైన్స్ లో టీవీలో చూస్తాం కదా సార్. ఓ, అయినా వాళ్ళేం పంపించారు? వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. మన రెస్టారెంట్ ని కొనాలనుకుంటున్నారు నానా, అందుకే మెయిల్ పంపారు. రెస్టారెంట్ ని కొనడం ఏంటి సార్? అదేంటి స్నేహ, ఇప్పుడే కదా బాగా నడుస్తుంది, రెవెన్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సార్. రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన మనకు కావాల్సిన ప్రాఫిట్స్ మాత్రం రాలేదు కదా రాహుల్. ఈ పరిస్థితులను చూస్తుంటే మంచి ఆఫర్ ఏదన్నా వస్తే అమ్మేయటమే మంచిది అనిపిస్తోంది సార్. సార్ వాళ్ళకి బిజినెస్ అలా కొత్త సార్, వాళ్ళకి ఎన్నో బిజినెస్ లేదు ఒకటి అవుతుంది. అయినా 30 ఇయర్స్ కష్టపడి మీరు రెస్టారెంట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. నిజమే అనుకో, కానీ 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా ఉంది కదయ్యా. అంచేత అమ్మా నువ్వు వాళ్ళకి రిప్లై ఇచ్చేసే, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను, చూద్దాం ఏమంటావు. సార్ నో. అంటే అది రాహుల్, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆయన ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆలోచించే తీసుకొని ఉంటారు. అరే సారీ స్నేహ, నేను ఏదో కంగారులో అనేశాను. అయినా రెస్టారెంట్ అమ్మేయడం అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా. రాహుల్ కూల్ డౌన్, రిప్లైయే కదా, పంపిస్తాను. ఒకసారి నాన్ననెలి మాట్లాడిని, అప్పుడు చూసుకుందాం. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? వీళ్ళని కాదు, నాకు తెలుసు. ఇది కరెక్ట్గా ఉంది, దీన్ని పంపించేయండి. ఓకే సార్. షో సార్, అది రాహుల్ సార్ విషయంలో ఇంత జయాపడైజ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? వాడికి వంట వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టి వాడు షెఫ్ అవుదామన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ వాళ్ళ నారక్తం కూడా ఉంది కదా, బిజినెస్ మైండ్ కూడా ఉండే ఉంటుంది. బిజినెస్ మైండ్ ఉంటే ఆ లాస్లో ఉన్న రెస్టారెంట్ని అమ్మేయాలి. బిజినెస్ మైండా కుకింగా, ఎవరు గెలుస్తారో చూడాలి. Thank you.
సార్ ఎక్కడ? సార్ మీటింగ్ రూమ్ లో ఉన్నారు. మృదుల గారు మీకు బయటికి వెళ్ళండి. షూర్ సార్. ఏంటి మీరు రెస్టారెంట్ని కొనేస్తున్నారా? అవును. కొనేసి ఏం చేస్తారు? కొత్త బ్రాంచ్ పెట్టుకుంటాను. నీకు ఆ ప్లేస్ మీద మమకారం బాగా పెరిగింది కదా, అంత మమకారం ఉంటే రోజు సూట్ వేసుకుని అక్కడికే వెళ్ళు. ఇదంతా దేనికి? రాహుల్, నువ్వు గెలవటం నీకు ఎంత ఇంపార్టెంటో నేను గెలవడం కూడా నాకు అంత ఇంపార్టెంట్. మరి ఆ రోజేవో పెద్ద డైలాగులు చెప్పారు, ఫస్ట్ టైం ఓడిపోవాలని కోరుకుంటున్నారా అది ఇది అని. గుర్తుందా మీకు? గుర్తుంది, ఇప్పటికీ అదే అనుకుంటున్నా. మరి ఇదంతా దేనికి? అంత ఈజీగా గివ్అప్ ఇచ్చే బ్యాచ్ కాదురా మనం. ఓకే, ఇది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తా. ఓ, ఆల్ ద బెస్ట్. టైంకి టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారా మీరు? యా. మందది ఎక్కువ తాగద్దు, రోజుకు ఓన్లీ 1 peg. ఓకే ఓకే. అండ్ నేను ఇది అస్సలు జరగనివ్వను. రే రాహుల్, రా కూర్చో. రారా, వచ్చి కూర్చో. ఏంట్రా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మన ఛాలెంజ్లోకి వాళ్ళని ఎందుకు లావుతున్నా అన్న? దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం లేదురా, పైగా వాళ్ళకి బెనిఫిట్ కూడా. నేను గెలవడానికి మీరే అడ్డుపడతారని అసలు అనుకోలేదు నాన్న. గెలవడం లాస్ట్లో నడుస్తున్న హోటల్ని బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేయడం కాదురా గెలవడం అంటే. యూ మస్ట్ క్రియేట్ యువర్ ఓన్ మార్క్. ఆ హోటల్లో ఉన్న స్పెషల్ డిషెస్ అవేంటి? ఆగ్వాచిల్, అది ఎక్కడ దొరకదనుకుంటున్నావా? లసానియా, టాబ్లే అండ్ మిగతావన్నీ హైదరాబాద్లో దొరకవనుకుంటున్నావా? ఏం కొత్తగా చేస్తున్నావని రా, నీ మార్క్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఆ మార్క్ క్రియేట్ చేయనని రోజులు నేను ఏ ఇష్యూ క్రియేట్ చేసినా అది నీకు హడ్డిలాగే కనిపిస్తుంది. రాహుల్, ఇంకా 6 months ఉంది. నువ్వింకా ఈ 50-50 మైండ్ సెట్తో ఉంటే గెలవడం. ఏంట్రా? ఏం లేదు నాన్న, చేస్తా. ఖచ్చితంగా నా మార్క్ క్రియేట్ అయ్యేటట్టు చేస్తా. మీరు మళ్ళీ ఏ ఇష్యూ క్రియేట్ చేయకుండా చేస్తా. ఎంతైనా మన ఇద్దరిది గివ్అప్ ఇచ్చే బ్యాచ్ కాదు కదా నాన్న. బాయ్ నాన్న. టేక్ కేర్. డాడ్, దీని ఇంపాక్ట్ బాగా క్రియేట్ అయింది. నెక్స్ట్ది ఇంకేమైనా ఉంటే కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకోండి. ఓకే మ్యాన్. హలో, ఆ ఇంజనీర్స్ లోపల పంపించండి. ఏంటి రాహుల్, ఏదో సీరియస్గా ఆలోచిస్తావు? ఏం లేదు. రెస్టారెంట్ గురించా? అలాంటిదే. సరే, డిన్నర్ రెడీ అయింది, వచ్చి భోంచేయి. నేను తర్వాత తింటాలే, నువ్వు వెళ్ళు. హరబా, హరగరట్. ఏంట్రా అడుగుతున్నావు? అంటే మీరు ఒక్కరే వచ్చారా, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా అని. అదే, కింద డిన్నర్ రెడీ చేసా, మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఏంట్రా అంత డల్గొనో, చెప్పురా. మళ్ళీ రెడ్డమ్మ ఏమైనా టార్చర్ పడుతుందా? ఈసారి రెడ్డమ్మ కాదు, విశ్వనాథ్ రాజు గారు. డాడీయా? ఆయన ఏం చేశారా? రెస్టారెంట్ కొనేస్తానని చెప్పి వీళ్ళకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు. అబ్బా, మాస్టర్ స్ట్రోక్రా. మరి వీళ్ళు ఏమన్నారు? వీళ్ళ ఆల్రెడీ కలలు కనేస్తున్నారు, నిద్రలోనే పేపర్ మీద సైన్ పెట్టేస్తున్నారు. అంతేగా, మరి నువ్వేం చేసావు? మరి వెళ్ళి డైరెక్ట్గా అడిగా. ఏమన్నారు? ఆయన స్టైల్లో నవ్వి, రాహుల్ నువ్వు ఇంకా కొత్తగా ఏం ట్రై చేయలేదు, 50-50 వెళ్తున్నావు అని చెప్పి సింపుల్గా చెప్పేశారు. అంతే కదరా మరి. యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ హావ్ అ ప్లాన్ రా. అవునా, ఏం ప్లాన్? ఏం ప్లాన్? పార్టీ ఏమైనా ప్లాన్ చేశారా? హాయ్ రెడ్డమ్మా. హాయ్.
ఏంట్రా మీరు అడ్డం కోపట్లేదు? స్నేహ, మీట్ మై ఫ్రెండ్ స్నిగ్గి. తెలుసు, హాయ్. మా పద్యాలు ఎప్పుడూ అయిపోయాయి. బాగా. స్నిగ్గి, మీట్ మై గర్ల్ ఫ్రెండ్ స్నేహ. వాట్? ఇది ఎప్పుడు జరిగింది? వెరీ రీసెంట్లీ. నువ్వు అంత రీసెంట్గా మాట్లాడినప్పుడు డౌట్ వచ్చిందిలే. ఓకే, మరి నేను బయలుదేరతా. అదేంటి, ఏదో పార్టీ అన్నారు? మీరు చేసుకోండి, నేను వెళ్తా. బారడమ్మా, బారా. బాయ్. ఏంటి సార్, కింద డిన్నర్కి రాకుండా ఏదో ఆలోచిస్తున్నారంట. క్యారెట్ చెప్పాడు, ఏమైంది? నథింగ్. డాడీ ఎక్కడ ఉన్నారు? సార్, సార్. రాహుల్, మీతో కొంచెం మాట్లాడాలి. రా, కూర్చో. సార్, ఇప్పుడు నాకు మీ సిట్యుయేషన్ ఏంటో తెలుసు, అండ్ మీకు డబ్బులు ఎంత అవసరమో కూడా తెలుసు. మీరు ఈ రెస్టారెంట్ ఎందుకు స్టార్ట్ చేసి ఉంటారు? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళకి 30 ఇయర్స్ అయ్యింది. ఎన్నో చేంజెస్ చేసుంటారు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టుంటారు. సార్, ఈరోజు రెస్టారెంట్ ఎంత బాగా నడుస్తుందంటే అది కేవలం స్నేహ మేనేజ్మెంట్ వల్ల, నా కుకింగ్ వల్ల కాదు సార్, మీ విజన్ వల్ల. ఇట్స్ అ ప్రెటీ స్ట్రాంగ్ విజన్. ఈరోజు ఎవరో వచ్చి కొంచెం అమౌంట్ ఇచ్చేసి మీ రెస్టారెంట్ కొనేస్తామంటే, మనం దానికి అమ్మేస్తే ఇంకా మీ విజన్కి వాల్యూ ఏముంది సార్? రాహుల్, నాకు ఈ ఏజ్లో కావాల్సింది నేమో ఫేమో కాదయ్యా, హ్యాపీ లైఫ్. ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ మీద పెట్టాను. అమ్మాయి పెళ్లి చేయాలి, రేపు రిటైర్ అయిన తర్వాత నేను పీస్ఫుల్గా బతకాలి అంటే నాకు ఒక్క ఆప్షనే కనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్, నువ్వు వచ్చిన తర్వాత లాస్లో నడుస్తున్న రెస్టారెంటు రెవెన్యూ జనరేట్ చేయటం ప్రారంభించింది, కానీ దాని ఒక్కదాని మీదే డిపెండ్ అయి ఉండలేను కదా. కరెక్టే సార్, కానీ రెవెన్యూ జనరేట్ అయినా మీరే చెప్తున్నారు, ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్సే. ప్రాఫిట్స్ అంటే అలాంటి ఇలాంటి ప్రాఫిట్స్ కాదు సార్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. సార్, వాళ్ళు ఆఫర్ చేసే అమౌంట్ కొన్ని నెలల్లో చాలా చిన్న అమౌంట్లో కనిపిస్తుంది సార్. నా గురించి ఏం తెలియనప్పుడే విక్రమ్ సార్ చెప్పారని ఒకే ఒక మాటతో నన్ను నమ్మారు సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. నాకు ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఆల్ ఐ నీడ్ ఇస్ కొంచెం టైం, కొంచెం టైం. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది రాహుల్. నువ్వు రాకముందు ఎవ్రీ సెకండ్ నేను టెన్షన్తో ఫీల్ అయ్యేవాడిని, అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత ప్రశాంతత అంటే ఏమిటో చూపించావు. నేను వాళ్ళని టైం అడుగుతాను, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావో చేసి చూపించు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాంట్ ఆల్ ది బెస్ట్. ఏంటి రాహుల్, ఎంత పెద్ద మాట ఇచ్చావు నాన్నకి. డోంట్ వరీ స్నేహ, చెప్పా కదా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. కానీ ఏం చేయబోతున్నావు?